फ्रेंड्स वेलकम बैक टू माय चैनल सुनीतास किचन एंड व्लॉग्स एला उन्ना फ्रेंड्स अंदर बहुत कदा ने चाला बहुत मेरंदर बहुत मनस्फूर्ति कोरुकुंटुन्नानु अंजु व्लॉग शेर चेस्तुन्नान तप्पकुंडा चूसेयंडि फ्रेंड्स अंड ఈ మధ్యలో వచ్చేసి కరోనా కేసెస్ మళ్ళీ ఎక్కువ అవుతున్నాయి కదా ఫస్ట్ తగ్గినట్టే తగ్గాయి మళ్ళీ ఎక్కువ అవుతున్నాయండి రోజు రోజుకి చాలా కేసెస్ వస్తున్నాయి సో ఎప్పుడు కంట్రోల్ అవుతుందో చెప్పలేని పరిస్థితి అన్నమాట ఈ వాక్సిన్ కనిపెట్టేదాకా ఇదే పరిస్థితి మనకైతే అందులోనూ మా హస్బెండ్ వాళ్ళకి వచ్చేసి ఎన్ని రోజులు హాలిడేస్ ఇచ్చారు సో ఇప్పుడైతే మళ్ళీ డ్యూటీ చాలా అయిపోయింది సో వాళ్ళు వెళ్ళడము రావడము చాలా భయమేస్తుందన్నమాట ఎన్ని రోజులు ఇంట్లో ఉంటే ఏమనిపించలేదు సో ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నారు కదా ఎంత శానిటైజర్ చేసుకున్నా ఎంత నీట్గా ఉన్నా కూడా చెప్పలేం కదా ఫ్రెండ్స్ ఏ విధంగా వస్తుందో సో ఈ మధ్యలో ఏదో టెన్షన్ అయిపోయింది నాకైతే అండ్ కూరగాయలు వచ్చేసి ఈరోజు నైట్ తీసుకొచ్చారు మా హస్బెండ్ కొన్ని సో అమ్మ మార్నింగ్ కల్లా ఆరిపోయాయి అన్నీ వేటికవి చేసిస్తున్నాను అలాగే ఈ పచ్చిమిర్చి వచ్చేసి మనకి ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్ ఉండాలంటే ఇలా తొడిమలు తీసేసి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రెష్గా ఉంటాయి అలాగే మనం వంట చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది ఓకే ఇది ఒక టిప్ లాగా చెప్తున్నాను అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూసేస్తారు అలాగే కూరగాయలు కొన్నే కనిపిస్తున్నాయి కదా ఇది అనుకోకుండా మా హస్బెండ్ వేరే చోటుకి వెళ్ళి అక్కడ ఉంటే తీసుకొచ్చారన్నమాట సో అందుకే కొన్నే ఉన్నాయి మళ్ళీ వెళ్ళి తీసుకురావాలి ఇంకా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి గోరు చిక్కుడుగాయ ఫ్రై చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ దానికోసం అయితే చిక్కుడుగాయలు ఇలా కట్ చేసి పెట్టుకుంటాం కదా నార తీసేసి తర్వాత నీళ్ళలో ఉడికించుకోవాలి అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి కొద్దిగా ఉడికించుకోవాలండి ఒక 10 మినిట్స్ వరకు అలాగే ఇవి ఉడికే లోపు ఒక పొడి చేసుకుందాము దానికోసము వెల్లుల్లిపాయలు ఒక 4-5 అలాగే పచ్చిమిర్చి అలాగే కొబ్బరి అండి ఎండు కొబ్బరి తీసుకున్నాను హాఫ్ కొబ్బరి అయితే సరిపోతుంది అలాగే ఇందులోనే ఉల్లిపాయల ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది సో ఇవన్నీ మనం పొడిలాగా చేసుకోవాలి ఈ విధంగా చిన్న పేస్ట్ లాగా కూడా అవుతుంది ఓకేనా ఇది పక్కన పెట్టుకుందాము ఈ పేస్ట్ వల్ల మనకి మంచి టేస్ట్ ఉంటుందండి ఫ్రైకి వచ్చేసి గోరు చిక్కుడుగాయ తినని వాళ్ళు కూడా కంపల్సరీ తినేస్తారు కంపల్సరీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి ఇవి ఉడికిపోయాయి కదా ఇప్పుడు వీటిని డ్రై చేసుకోవాలి ఇందులో నీళ్ళు లేకుండా ఉడకట్టుకోవాలన్నమాట ఓకేనా నేనైతే ఇందులో హోల్స్ ఉన్న ప్లేట్లో వేసేస్తున్నాను ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పాన్ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకోవాలి ఓకే ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు అలాగే శనగపప్పు మినపప్పు వేసుకోవచ్చు నేను కొద్దిగా పప్పు ఎక్కువ వేస్తున్నాను ఫ్రైలోకి నేను ఎప్పుడైనా కొద్దిగా ఎక్కువ వేస్తాను సో మా పిల్లలకి అలా అయితే ఇష్టం అన్నమాట ఓకేనా ఇవి మంచిగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ ఫ్రై చేసుకోవాలి ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా
कोब्बरी पच्चिमिर्ची अलागे वेल्लुलिपायलु आ पेस्ट वेसुकोवालंडी। दीनी वल्ल वच्चेसी मंची टेस्ट उंटुंदी फ्राईकि वच्चेसी। कंपलसरी ओक्कसारि अयिते ट्राई चेयंडी, मीकु 100% नच्चुतुंदी। इक एप्पुडु फ्राई चेसिना कंपलसरी इदे विधंगा चेस्तारु अनेसि अयिते नेनु 100% चेप्तानन्नमाट। सो अंत टेस्टीगा उंटुंदी। ఓకేనా, ఇది వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి। సో ఇది వేసిన తర్వాత కూడా మంచి స్మెల్ వస్తుందండి। ఓకే, ఇది ఫ్రై అయిపోయింది। ఇప్పుడు ఇందులో కొద్దిగా salt వేసుకోవాలి। ఇందులో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు, ఓన్లీ ఇందులో వెల్లుల్లి వేసాం కదా, సో అది సరిపోతుందండి। ఇంకా కావాలనుకుంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు। ओके, इप्पुडु पसुपु वेसाम कदा। नेक्स्ट वच्चेसी मनं ड्राई चेसुकुन्न उडकबेट्टुकोनि उन्न गोर्चिक्कुडु मुक्कलु उन्नायि कदा, सो अवि कूडा वेसेसुकोनि बागा कलुपुकोवालि। చాలా సింపుల్ గా అయిపోతుందండి। కర్రీ కంటే ఫ్రై చాలా బాగుంటుంది। గోర్చిక్కుడు వచ్చేసి కర్రీ ఎక్కువ లైక్ చేయండి, పిల్లలు కూడా చాలా మంది తినరు నాకు తెలిసి అయితే। సో ఈ విధంగా చేసి పెట్టండి। ఓకే, ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా salt వేసుకోవాలి టేస్ట్ కి సరిపడా। తర్వాత నేను ఇంకా కారం కూడా యాడ్ చేస్తున్నాను, పచ్చిమిర్చి కొన్నే వేసాను కాబట్టి। ఒకవేళ మీకు కారం ఇష్టం లేదు పట్టుంటామంటే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి, కారానికి తగినట్టు సరిపోతుంది। నేనైతే కొద్దిగా కారం కొద్దిగా పచ్చిమిర్చి వేసాను కదా। ఓకే, ఇప్పుడు మూత పెట్టేసి కొలిసి మగ్గించుకోవాలి। అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి। ఓకే, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాము। అండ్ తర్వాత వచ్చేసి మనకు మంచి ఫ్రై అయిపోయింది, ఆయిల్ అనేది మంచి కనిపిస్తూ ఉంటుంది పైకి। సో మనకు కర్రీ అయిపోయినట్టు అప్పుడు తెలుస్తుందన్నమాట। ఓకేనా, ఇప్పుడు లాస్ట్ లో వచ్చేసి కొద్దిగా గరం మసాలా అండి। ఓకే, గరం మసాలా వేసిన తర్వాత ఇంకొక 1 నిమిషం మూత పెట్టేసి ఉడికించుకోవాలి। అంతే అండి, మనకి గోర్చిక్కుడుగాయ ఫ్రై రెడీ అయిపోతుంది। చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎంత సింపుల్ గా చేసేసాం కదా। తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్। ఓకేనా। ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మన హెయిర్ మంచిగా స్మూత్ గా అలాగే షైనీగా కావడం కోసం నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ ని ఈ రోజు మీతో షేర్ చేస్తున్నాను। దాని కోసం అయితే మందారాకులు అందరి ఇంట్లో అవైలబుల్ ఉంటాయి కదా, సో ఈజీగా దొరుకుతూ ఉంటాయి। ఓకేనా, మందారాకులు ఇలా గుప్పెడి తీసుకొని మంచి నీట్ గా కడుక్కోవాలండి। కడుక్కున్న వాటిని ఇలా మిక్సీ జార్ లో వేసుకోవాలి। అలాగే మందార పూలు కూడా ఉంటాయి కదా, ఏ కలర్ మందార పూలైనా వేసుకోవచ్చు। అందులో ఈ ఫ్లవర్ చిన్నది ఉంటుంది కదా, అది తీసివేయాలి। తీసేసి ఈ ఆకులు మాత్రమే వేసుకోవాలి, పువ్వులు అలాగే కూడా ఇలా తీసేసి వేసుకోవాలండి। ఎక్కువ రెడ్ కలర్ ఉంటే బెటర్ అన్నమాట, రెడ్ కలర్ అవైలబుల్ లేకపోతే ఏ కలర్ ఉన్నా వేసుకోవచ్చు। నేనైతే మా ఇంట్లో ఉన్నవి రెడ్ అలాగే క్రీమ్ కలర్ మందార పూలు వేస్తున్నాను, ఒక 4-5 వేసుకోండి। అలాగే నెక్స్ట్ వచ్చేసి పెరుగండి, పెరుగు కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి। దీనివల్ల మన హెయిర్ అనేది చాలా సిల్కీగా కనిపిస్తుందన్నమాట। అలాగే కలబంద అండి, కలబందలో ఉన్న గుజ్జు మాత్రమే వేస్తున్నాను, లేదంటే అలాగైనా వేసుకోవచ్చు డైరెక్ట్ గా। సో సైడ్ కి ఇలా ముండ్లలాగా ఉంటుంది కదా, దాన్ని తీసేయాలి। అలాగే పైన పొట్టు తీసేసి లోపల ఉన్న గుజ్జు స్పూన్ తో గాని చాక్ తో గాని ఈ విధంగా చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది, అది మాత్రమే వేసుకోవాలి। సో ఈ అలోవెరా వల్ల మనకి డాండ్రఫ్ ఉంటే పోతుందండి। అలాగే మందార ఆకులు మందార పువ్వులు వచ్చేసి హెయిర్ అనేది లాంగ్ అవ్వడానికి అలాగే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి అదే విధంగా షైనీగా చాలా సాఫ్ట్ గా అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుందన్నమాట। మీరైతే ఒక్కసారి ట్రై చేయండి, మీరు ఫస్ట్ టైం పెట్టిన రోజే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది, మీ హెయిర్ అనేది ఎంత చేంజ్ వచ్చిందో అనేసి। సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్। అలాగే నేనైతే కాలేజీలో ఉన్నప్పుడు చాలా సార్లు ఇదే వాడేది, ఓన్లీ మందారాకుల పేస్ట్ బాగా పెట్టేది, అప్పుడైతే నా హెయిర్ చాలా బాగుండేది। అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అంత వీల్ అవ్వదు కదా, సో మళ్ళీ ఈ మధ్యలో పెడుతున్నాను, చాలా బాగుంటుంది నా హెయిర్ అయితే। సో తప్పకుండా ట్రై చేయండి, ఎవరికైతే హెయిర్ సిల్కీగా సాఫ్ట్గా కావాలో వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్। ఓకేనా। ఓకే అండి, ఇదంతా వేసాం కదా, ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా। చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము।
ओके चूसर कदा यह विधा वे पेस्ट वे इन हेयर को अल्लाईन इधे अल्लाई मन हेयर अने ड्रई उ चूस ओके आई चूसन अलागे चिखल लेकिन मन हेना यह विधा अस्कटा अदे विधा इध अप्लाईसकोवाली विधा वीलते आधाई चुस्कुस्तु ओके फ्रेंड चूसर कदा यह विधा अप्लाईसक तरवा वन अवर उसे आरीपोदी तरवा शांपू तो हेड बाथ ओके चूसर कदा नीन हेड बाथ तरह हेयर चूपना एंत शैनी कदा ना चाल साफ्ट अच्छी सो फ्रेंड्स तप्पकुंडा ट्राई चेयंडी फ्रेंड्स एवरैते हेयर साफ्ट गा सिल्की गा अव्वालनुकुंटुन्नारो वाली हेयर पैक कंपलसरी ट्राई चेयंडी मीके रिजल्ट अनेदी तेलुस्तुंदी फ्रेंड्स ओकेना ओके फ्रेंड्स नेक्स्ट वच्चेसी ई रोजु मीतो पोयि शेर चेस्तुन्नानु इदे पोयि अंटे बोग्गुल पोयि दीनिकि कोद्दिगा गाली उंडालन्नमाट अलागे बोग्गुलु सो इंदुलो वच्चेसी बोग्गुलु वेसेसि నిప్పంటించిన తర్వాత మనం ఇలా ఆ పాలు గాని ఆ రైస్ గాని వంట మొత్తం చేసుకోవచ్చు మేమైతే ఈ మధ్యలో రోజు ఈవినింగ్ వచ్చేసి ఈ బొగ్గులపై మీనే చేసేస్తున్నాము నైట్ వంట వచ్చేసి సో చూసారు కదా అన్నం అయిపోయింది అలాగే పాలు కూడా పెట్టేసాను సో ఎంతమందికి ఈ పొయ్యి అనేది తెలుసో లేదో కామెంట్లో షేర్ చేయండి చూసారో లేదో కూడా చెప్పండి సో చాలా బాగుంటుందండి మనం ఇలా గిన్నె పెట్టేసి మనం వేరే వర్క్ చేసుకోవచ్చన్నమాట కొద్దిగా గాలి ఉండాలి కంపల్సరీ సో నేను ఇక్కడ పెట్టాను ఎందుకంటే ఈ రోజు గాలి లేదు కాబట్టి ఫ్యాన్ గాలి తగులుతుందనేసి కొద్దిగా కడప దగ్గర పెట్టుకొని చేస్తున్నాను చూసారు కదా ఇలా ఉంటుంది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే తనే మట్టి తోటి కట్టిందండి అది కూడా భలే ఉంటుంది పొయ్యి సో సమ్మర్ వచ్చిందంటే చాలు మా అత్తమ్మ వచ్చేసి ఆ బొగ్గుల పొయ్యి మీదనే వంట మొత్తం చేసేస్తుందన్నమాట సో సమ్మర్లో గ్యాస్ ఫుల్ సేవ్ అవుతుంది సో ఇది మీతో షేర్ చేయాలనుకున్నాను ఓకేనా ఎంతమందికి తెలుసో లేదో నాకు కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని ఇలా ట్రై చేయండి బయట దొరుకుతూ ఉంటాయి కదా ఇలాంటి పొయ్యిలు ఓన్లీ మనకు బొగ్గులు ఉంటే సరిపోతుందండి బొగ్గులు కూడా అమ్ముతూ ఉంటారు కదా సో ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు మనం బయట ఎప్పుడైనా అప్పలు చేసినప్పుడు కానీ సో బొగ్గులు అనేది మిగులుతూ ఉంటాయి కదా వాటిని ఎండబెట్టేసి ఇలా కొన్ని ఇందులో వేసేసి నిప్పంటిస్తే మనకు మొత్తం ఫ్లేమ్ అనేది వచ్చేస్తుంది సో ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి దీని మీద చేసినవి కూడా ఓకేనా తప్పకుండా ట్రై చేయండి
ओके फ्रेंड्स चूसर कदा वीडियो अच्छे इंटी एला कामेंट तक शेयर अलागे मंदार हेयर पैक कंपलसरी ट्राई चेयर चाल स्मूथ सिल्की चूसर कदा विधा अलगे हेयर फॉल तग्तुंदन्नमाट ओके अंडी आई होप ई वीडियो मी अंदरिकी नच्चिंदनेसि अनुकुंटुन्नानु नच्चिनट्लयिते मर्चिपोकुंडा लाइक चेयडम शेयर चेयडम कामेंट चेयडम अलागे ना चैनल इंका सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसि पक्कन उच्च बेल ऐकान कूडा टैप चेयंडी थैंक यू सो मच फर् वाचिंग बाय फ्रेंड्स नेक्स्ट वीडियो तो मल्ली वच्चेस्तानु।